పిల్లలు ఈరోజు ద్రావణాల ధర్మాల గురించి తెలుసుకుందాం ఏదేని ద్రావణాన్ని తీసుకొని దాని గుండా కాంతిని ప్రసరింపచేసినట్లయితే మనం చూడలేము ఎందుకంటే ద్రావణం తన గుండా ప్రసరింపజేసినటువంటి కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణం చెందించలేదు ద్రావణంలోని కణాలు మన కంటితో చూడలేనంత చిన్నవిగా ఉంటాయి ద్రావణాలకు సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి ధర్మం ఏమిటంటే ద్రావణాన్ని కదిలించకుండా స్థిరంగా ఉంచినప్పటికీ అందులోని ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరలేవు దేనికి కారణం చెప్పగలరా కొంత ద్రావితాన్ని ద్రావణికి కలిపితే ఏం జరుగుతుంది ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత శాతం ఎంత ఉందో ఎలా నిర్ధారిస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ద్రావణం యొక్క గాఢత తెలిసి ఉండాలి ఇప్పుడు ద్రావణం యొక్క గాఢత గురించి తెలుసుకుందాం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రావణపు ద్రావణీయత అంటారు ఒక బీకర్లో ఒక గ్రాము చక్కెరను యాభై మిల్లీటర్ల నీటికి కలపండి మరొక బీకర్లో యాభై గ్రాముల చక్కెరను యాభై మిల్లీ నీటికి కలపండి రెండింటినీ పరిశీలించినట్లయితే ఏది విలీన ద్రావణం ఏది గాఢ ద్రావణం అంటే మీరు అనుకుంటున్నట్టు యాభై గ్రాముల చక్కెర యాభై మిల్లీ నీటికి కలిపినటువంటి ద్రావణాన్ని గాఢ ద్రావణం అంటారు ఒక గ్రామ్ చక్కెర యాభై మిల్లీలీటర్ల నీటి కలిపినటువంటి బీకర్లో ఉన్న ద్రావణాన్ని విలీన ద్రావణం అంటారు గాఢత ఆధారంగా ద్రావణాన్ని సంతృప్త అసంతృప్త ద్రావణాలుగా మనం వర్గీకరించవచ్చు వీటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒక కృత్యాన్ని చేద్దాం కొంత నీటిని ఒక బీకర్లో తీసుకొని దానికి ఉప్పు కలుపుతూ వెళ్ళండి ఇక ఏమాత్రం ఉప్పు కరగదు అనేంత వరకు మీరు ఆ ఉప్పును నీటిలో కరిగించండి ఇలా ఏమాత్రం ఉప్పు కరగదు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అలాంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణమని కరగాల్సిన గరిష్ట ద్రావితం కంటే తక్కువ ద్రావితం కరిగితే తక్కువ ఉప్పు కరిగితే దాన్ని అసంతృప్త ద్రావణం అంటారు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి కృత్యం ఆధారంగా మనం సంతృప్త అసంతృప్త ద్రావణాలను ఈ విధంగా నిర్వచించవచ్చు సంతృప్త ద్రావణం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఎంత ద్రావితం అయితే కరగాలో అంతే ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు అసంతృప్త ద్రావణం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగాలో అంతకంటే తక్కువ ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు ఇప్పుడు ఒక ద్రావణంలో ద్రావితం కరిగే రేటును ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం దీనికోసం మూడు గాజు బీకర్లను తీసుకొని ప్రతి బీకర్లో వంద మిల్లీలీటర్ల చొప్పున నీటిని నింపండి తర్వాత వీటికి ఉప్పు పొడిని కలపండి ఈ మూడు బీకర్లను కూడా తీసుకొని ఒక బీకర్ను కదిలించకుండా నిశ్చలంగా ఒక స్థలంలో ఉంచండి మరొక బీకర్ను కలియబెట్టండి ఇంకొక బీకర్ను మంటపై ఉంచండి ఈ కృత్యంలో మనం గమనించేది ఏమిటి అంటే మంటపై ఉంచినటువంటి ద్రావణం అందులో ఉన్నటువంటి ద్రావితం తొందరగా కలుగుతుంది తరువాత కలియబెట్టినటువంటి ద్రావణాన్ని తీసుకుంటే అది రెండవ స్థానంలో ఉంటుంది ఇక నిశ్చలంగా ఉన్నటువంటి ద్రావణంలో ద్రావితం చాలాసేపటి తర్వాత కరగడం మీరు గమనించవచ్చు అంటే పై కృత్యాన్ని బట్టి ద్రావణంలో ద్రావితం కరిగే రేటును ప్రభావితం చేయు అంశాలు మనం గమనించవచ్చు అవి వరుసగా నీటి ఉష్ణోగ్రత ద్రావిత కణాల పరిమాణం ద్రావణాన్ని కలియబెట్టడం ద్రావణీయత అనేది ఒక ద్రావణిలో ఎంత పరిమాణంలో ద్రావితాన్ని కరిగించగలమో తెలియజేసేది ఒక కొలమానం మరి ఇప్పుడు విలీన ద్రావణం గాఢ ద్రావణం అంటే తెలుసుకుందాం ఒక ద్రావణంలోని ద్రావణిలో తక్కువ పరిమాణంలో ద్రావితం ఉంటే దానిని విలీన ద్రావణం అని ఆ ద్రావణంలోని ద్రావణిలో ఎక్కువ పరిమాణంలో ద్రావితం ఉంటే ఆ ద్రావణాన్ని గాఢ ద్రావణం అని అంటారు ఇప్పుడు ద్రావణ గాఢతను నిర్వచిద్దాం నిర్దిష్ట ఘనపరిమాణం గల ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు దీన్ని వ్యక్తపరచడానికి అనేక విధానాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడింటి గురించి నేర్చుకుందాం ఒకటి ద్రావణ ద్రవ్యరాశి శాతం ఈజ్ ఈక్వల్డ్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద రెండు ద్రావణ ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ వంద మూడు ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ వంద ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాం రెండు వందల గ్రాముల నీటిలో యాభై గ్రాముల ఉప్పు కరిగి ఉంది ఆ ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుగొనండి సాధన చూసినట్లయితే ముందుగా ఇచ్చినవి రాసుకుందాం ద్రావిత ద్రవ్యరాశి అంటే ఉప్పు యాభై గ్రాములు ద్రావణి ద్రవ్యరాశి అంటే నీరు రెండు వందల గ్రాములు ఇప్పుడు ద్రావణం ద్రవ్యరాశి రావాలంటే ఈ రెండింటిని కలపాలి ద్రావితం ప్లస్ ద్రావణం యాభై ప్లస్ రెండు వందలు కలిపితే ద్రావణం యొక్క ద్రవ్యరాశి రెండు వందల యాభై గ్రాములు ద్రావణ ద్రవ్యరాశి శాతానికి సూత్రం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద ద్రావిత ద్రవ్యరాశి యాభై గ్రాములు ద్రావణం ద్రవ్యరాశి రెండు వందల యాభై గ్రాములు కాబట్టి యాభై బై రెండు వందల యాభై ఇంటూ వంద సాధిస్తే ఇరవై శాతం వస్తుంది ద్రావణ ద్రవ్యరాశి శాతం ఈజ్ ఈక్వల్డ్ ఇరవై శాతం ఇప్పుడు కీలక పదాలను ఒకసారి పరిశీలించండి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం ఎనభై మిల్లీటర్ల ద్రావణంలో ఇరవై గ్రాముల చక్కెర కరిగింది ఆ ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని కరుగురండి ద్రావణంలో తక్కువ పరిమాణంలో గల పదార్థం ఏ ద్రావితం బి ద్రావణి సి ద్రావణీయత డి గాఢత